సో మరి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అయితే ఎవరైతే ఎక్కువ ఇష్టం? అంటే ఇప్పుడంతా ఏంటంటే ఏ సినిమాకి ఆ సినిమా అయిపోయిందండి. ఇప్పుడు యూత్ వస్తున్నారు, ఒక సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు, ఒక సినిమాలో బన్నీ. నాకు బన్నీ అంటే ఇష్టం. ఎందుకనంటే చిరంజీవి గారి తర్వాత అంత కష్టం, ఎందుకంటే అతను గోల్డ్ స్పూన్లో పుట్టాడు. బన్నీ అనే వ్యక్తి గోల్డ్ స్పూన్లో పుట్టి వీడు సినిమాలకు పనికొస్తాడా అని అందరూ అనుకుంటుండేవాళ్ళు, అతను లాంటి స్టార్ అవ్వాలి అనే విధంగా తనకి తను మోల్డ్ చేసుకొని వాళ్ళ మామయ్యనే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఎక్కువ కష్టపడిన వ్యక్తి బన్నీ. సో మరి రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ రెండే విషయాలండి. రామ్ చరణ్కి మనం అనుకోవాలంటే ఒక ఇగో లేని క్యారెక్టర్. మీకుండే ఈరోజు ఉండే అందరు స్టార్లలోకి అబ్బాయికి ఇగో లేదు. ఒక చిరంజీవి గారి కొడుకుగా పుట్టి ఈరోజు రామ్ చరణ్గానే ఉన్నాడు, కానీ అతను నేను ఏదో చిరంజీవి గారి అబ్బాయిని అని ఏ రోజు అంటే నేను సినిమాలు తీయలేదు, బట్ ఎప్పుడు మూమెంట్ చూసినా ఎప్పుడు మనం కలవటానికి వెళ్ళి లేకపోతే కలిసి లేకపోతే సడన్గా ఎక్కడైతే అసలు ఐగోయిజం అస్సలు ఉండదు. ఇంకొందరు చూస్తుంటాం లేని బిల్డప్ క్రియేట్ చేసి చేస్తుంటారు. అంటే ఒక్కళ్ళు ఒక్కొక్క టైప్ దానికి. మా ఇప్పుడు పర్టికులర్గా మాలాంటి ఏజ్ వాళ్ళ మేము అందుకనే, ఎందుకనంటే మమ్మల్ని చూడంగానే వాళ్ళకి ఓ వీళ్ళు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో లేకపోతే వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అలాగా ఫీల్ అవుతారు, తప్పితే వాళ్ళతో మేము అనేది కలవటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది.